గణేష గాయత్రి గాయత్రీదేవి జన్మహ ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీయులందరికీ కూడా నమస్కారం పదో తారీఖు ఏప్రిల్ రెండు వేల ఇరవై రెండు ఆదివారం నుండి పదహారో తారీఖు ఏప్రిల్ రెండు వేల రెండు ఇరవై రెండు శనివారం వరకు కూడా ఈ వారం ద్వాదశ రాశుల వారి వార ఫలితాలు ఎలా ఉన్నాయి చూద్దాం వృషభ రాశి వారి యొక్క ఫలితాలు వృషభ రాశి వారికి సమయానికి డబ్బులు చేతికి అందుతాయి ఎవరైనా ఏదైనా అడిగారనుకోండి వాళ్ళకి కాదనకుండా సహాయం చేస్తారు ఇతరుల ద్వారా చక్కగా మేలు పొందే అవకాశం కూడా కనపడుతుందని చెప్పొచ్చు మంచివారితో స్నేహం చేయడం అలాగే సత్ప్రవర్తన ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు ప్రశాంతంగా జరగడం ఉద్యోగాల్లో అనుకూల వాతావరణం ఏర్పడడం అలాగే నూతన విద్యా అవకాశాలు ఉద్యోగ అవకాశాలు లభించడం అలాగే ఉద్యోగ కార్యాలయాలు మీదే పై చేయిగా ఉండే పరిస్థితులు కనపడుతున్నాయి స్నేహితుల నుంచి ధనప్రాప్తి కావలసిన వాళ్ళు బాగా ఆదుకునే అవకాశాలు సమయాన్ని డబ్బులు చేతికి అందడం రుణాలు తీర్చగలిగే అవకాశాలు కనపడుతున్నాయి ప్రముఖులతో పరిచయాలు ఆనందాన్ని ఇస్తాయని చెప్పొచ్చు ముఖ్యంగా వాహన యోగం గృహయోగం బాగా కనపడుతుంది వ్యాపారంలో పెట్టుబడులు చక్కగా సమకూలిస్తాయని చెప్పొచ్చు రుణాలు ఏవైనా ప్రయత్నం చేసినట్లయితే బ్యాంకు రుణాలు కూడా మంజూరు అవుతాయి ఉద్యోగాల్లో చక్కని అనుకూలతలు కనబడుతుంది చాలా రకాల సమస్యలు తీరి ఓరటగా ప్రశాంతంగా ఉంటారు ఈ వారం వస్తువులు కానీ వస్త్రాలు కానీ లేదా గృహోపకరణ వస్తువులు కానీ ఫోన్ కానీ ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ కానీ కొనుగోలు చేసే అవకాశాలు కనపడుతున్నాయి ఉద్యోగస్తులకు మెరుగైన పరిస్థితులే కనపడుతున్నాయని చెప్పచ్చు కుటుంబంలో శుభకార్యాలు నిర్వహించే అవకాశాలు ఆర్థికంగా చక్కని ప్రగతి వస్తులాభం కనపడుతుంది అని చెప్పచ్చు వ్యాపారస్తులకి వ్యాపారంలో ఊహించని లాభాలు కనపడుతున్నాయి ఆధ్యాత్మిక చింతన బాగా కనపడుతుంది కళాకారులకి సన్మానాలు కనపడుతున్నాయి శుభవార్త వినే అవకాశాలు కూడా కనపడుతుంది ఆర్థిక పరిస్థితి గతంతో పోల్చుకుంటే ఈ వారం బాగా మెరుగుపడుతుంది ఏ పనులు అనుకున్నా సరే చకచకా పూర్తి చేస్తారు వ్యాపారంలో అనుకున్నటువంటి లక్ష్యాన్ని చక్కగా సాధిస్తారని చెప్పొచ్చు ఏ పని ప్రారంభం చేసినా దిగ్విజయంగా సాధిస్తారు అనేక రకాల బాధ్యతలు మీద పడతాయి ప్రతి బాధ్యతని కూడా సమర్థవంతంగా సాధించుకోగలుగుతారు శ్రమకు తగ్గ ఫలితం లభిస్తుంది ఈ వారం మీరు ఆశించిన దానికన్నా మీలో మంచి పురోగతి అభివృద్ధి కనపడుతుంది కొన్ని రకాల ఇబ్బందులు వస్తాయి కానీ వాటిని చక్కగా ఎదుర్కొంటారు ఈ వారం వ్యాపార విషయాల్లో మీరు ఆశించిన దానికన్నా చక్కగా లాభాలైతే పొందగలుగుతారు గొప్ప వ్యక్తుల పరిచయం వల్ల ధనలాభము అలాగే కొంత ఊరట కనపడుతుందని చెప్పచ్చు మీకు సమాజంలో మంచి కీర్తి గౌరవం కూడా లభిస్తాయి ఈ వారం కొత్త వ్యక్తులతో పరిచయం వల్ల ధనలాభము ఆనందము సంపదలో బాగా పెరుగుదల ఆపదలో ఉన్న వారిని ఆదుకునే అవకాశాలు బాగా కనపడుతున్నాయి ఓర్పుతోటి సహనంతో ప్రయత్నం చేయడం వల్ల ఏ పనైనా సరే మీకు ఈ వారం విజయంగా ఖచ్చితంగా పొందగలుగుతారు అనుకున్నది సాధించేదాకా కఠినంగా శ్రమపడతారు ఆ లక్షణం మీలో ఈ వారం ఉంటుంది ఆనందంగా ఉండడానికి ఇష్టపడతారు మీతో పాటు మీ కుటుంబ సభ్యులను ఆనందంగా ఉంచడానికి ప్రయత్నం చేస్తారు స్టూడెంట్స్ అందరికీ కూడా విద్యార్థులకి విద్యకి సంబంధించిన విషయంలో బాగా ఎక్కువగా ప్రావీణ్యత సంపాదిస్తారు అలాగే పోలీసులు కానీ ఆర్మీ కానీ లేకపోతే కొన్ని రకాల ప్రభుత్వపరమైనటువంటి ఉద్యోగాల కోసం కానీ దరఖాస్తు చేసే వాళ్ళకి ఉన్నాయి విద్యలో చక్కని ప్రతిభ రాణింపు కనపడుతుంది ఉద్యోగస్తులందరికీ కూడా ఇంక్రిమెంట్లు స్థాన బదిలీలో ఉన్నాయి ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలతలు ఉన్నాయి ఆత్మస్థైర్యంతోడు ముందడుగు వేస్తారు అలాగే కెరీర్ పరంగా మంచి అభివృద్ధి అయితే కనపడుతుందని చెప్పొచ్చు అలాగే ఏదైనా కొంచెం చిన్న చిన్న చర్చలు కానీ మీటింగుల్లో కానీ మీ యొక్క ప్రావీణ్యతని మీ గొప్పతనాన్ని మీ టాలెంట్ని నిరూపించుకోగలుగుతారు స్త్రీలకు అందరికన్నా అందంగా ఉండాలని తపన విభిన్నంగా ఉండాలని తపన పేరు తెచ్చుకోవాలని తపన గృహ సంబంధ విషయాల్లో ఎక్కువగా మంచి అనుకూలతలు కనపడుతున్నాయి ఇప్పటిదాకా చెడ్డ పేరు తెచ్చుకున్న స్త్రీలకు మంచి పేరు రాబోతుంది గొడవల నుంచి బయటపడతారు సమస్యలు చాలా శాతం తగ్గుతాయి వీలైనంత మొదకు కోడత కోపతాపాలకు దూరంగా ఉండాలి ఇంట్లో చిన్న చిన్న రహస్య కలాపాలు నడపడం కానీ కొన్ని రహస్య కార్యకలాపాల వల్ల కానీ ప్రమాదాలు కనపడుతున్నాయి శారీరక వ్యామోహాలు ఉన్నాయి జాగ్రత్త వ్యాపారస్తులందరికీ కూడా వ్యాపార విషయంలో ఆశించిన దానికన్నా లాభం వస్తుంది పార్ట్నర్షిప్ వ్యాపారస్తులకి లాభాలు ఉన్నాయి వ్యాపారాలు ఈ వారం సంతృప్తికరంగా ఉంటాయి వ్యాపారంలో లాభాలు కూడా కనపడుతున్నాయి అన్ని రంగాల వారికి చాలా బాగుంది వారం చాలా చక్కగా కాలాన్ని సద్వినియోగపరచుకోండి విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని రోజు పారాయణ చేసుకున్నట్లయితే ఇంకా ఈ వారం శుభప్రదంగా ఉంటుందని తెలియజేస్తూ అయితే ప్రేక్షకులకి ముఖ్య గమనంకేమిటయ్యా అంటే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్న లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది ఉన్న మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినట్లయితే మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక దానికి పరిహారాన్ని చెప్పడం కానీ లేదా పరిహారాన్ని చేయించడం కానీ చేసే ప్రయత్నం కూడా చేస్తాము అని తెలియజేస్తూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇంకా ఎవరైనా ఈ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ కూడా చేసుకోవలసిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ గోబ్రాహ్మణిభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖన భగవంతు స్వస్తి ప్రేక్షకులకి జాతక గోచార సమస్యలు పూజలు పరిహారాలకు సంబంధించి చిన్న మనవి సమస్యలేని మానవుడు ఉండడు సాక్షాత్తు భగవంతుడే అవతార వ్యక్తి ఏదో రకమైనటువంటి సమస్య వస్తుంది ఇక్కడ సమస్య రెండు రకాలు ఒకటి మన శరీరానికి వచ్చే అనారోగ్య సమస్యలు వీటికి మనం టెస్టింగ్లు స్కానింగ్లు రక్త పరీక్షలు చేయించుకొని మందేంటో తెలుసుకుని వైద్యం చేసుకుని నయం చేసుకుంటాం ఇక రెండోది వ్యావహారిక సమస్యలు అంటే జాతక సమస్యలు అంటే విద్య ఉద్యోగం ప్రేమ వివాహం వ్యాపారం సంతానం ఐశ్వర్యం కోర్టు తగాదాలు ఇవన్నీ కూడా వ్యావహారిక సమస్యలు అంటే జాతక సమస్యలు మరి వీటికి పరిష్కారం ఎలా కొన్ని యుగాలుగా మన ఋషులు ఎలాంటి సమస్యలకి వేద మంత్రాల ద్వారా యంత్రాల ద్వారా హోమాల ద్వారా అభిషేకాల ద్వారా జపాల ద్వారా ఈ సమస్యలన్నిటికీ కూడా పరిష్కారాన్ని మనకు తెలియజేశారు వీటిని అనుసరిస్తూ మేము కూడా ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాయవరం మండలం తులియ భాగాల దీతీరులో వేయించేసి ఉన్నటువంటి వెదురుపాక గ్రామంలో కంచి జయేంద్ర విజయేంద్ర సరస్వతీ స్వాముల వారు ప్రతిష్ఠించినటువంటి గాయత్రి పీఠంలో వేద పండితుల యొక్క సహకారంతో ఇలాంటి సమస్యలన్నిటికీ కూడా మేము కూడా ఈ యొక్క జపాలని మండపారాధనలు అలాగే తర్పణాలు అభిషేకాలు హోమాలు పారాయణలు ఇలాంటి కార్యక్రమాలన్నీ చేసి ఈ సమస్యలన్నిటికీ కూడా పరిష్కారాలు చేయిస్తూ ఉంటాం భగవతానుగ్రహం చేత మా తండ్రి గారు మా తాతగారు మా ముత్తాత గారు కూడా ఇదే స్థలంలో కోటాను కోట్ల గాయత్రి తపస్సు చేయడం కంచి జయేంద్ర విజయాంద్ర సరస్వతీ స్వాముల వారు ఈ పీఠానికి వచ్చి అమ్మవారిని ప్రతిష్ఠ చేయడం చేత ఈ పీఠంలో ఏ కార్యక్రమం చేసినా దిగ్విజయం అవడమే కాకుండా అతి తక్కువ సమయంలోనే కోరినటువంటి కోరికలన్నీ కూడా తీరడం అనేటటువంటిది ఈ పీఠంలో ఉండేటటువంటి విశేషం అయితే చిన్న చిన్న సమస్యలకి భగవంతుడు మనకి ఇచ్చినటువంటి శక్తిని ఉపయోగించి వాటిని ఎదుర్కోవాలి అయినా సరే తీరని ఏదైనా పెద్ద పెద్ద సమస్యలు ఉంటే మాత్రమే వాళ్ళకి ఫోన్ చేసి ఇలాంటి పూజలు పరిహారాలు చేయించుకోవాలని తెలియజేస్తూ స్వస్తి మేము పెట్టే వీడియోలు ప్రతిరోజు మీరు పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా మీరు నోటిఫికేషన్ కూడా పొందవచ్చు